కాకినాడలో న్యాయవాదిపై దాడికి నిరసనగా కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు। అంతకు ముందు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది కాళనాగేశ్వరరావుకు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు పరామర్శించారు। అనంతరం కాకినాడ బార్ అసోసియేషన్ కార్యాలయం బయట న్యాయవాదులు నిరసన తెలిపారు। నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। నిందితుడి తరపున ఏ న్యాయవాది కేసును బాధించకూడదంటూ నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం తెలిపారు। అలాగే న్యాయవాది మీద జరిగిన దాడిని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కేబి ప్రతాప్ కుమార్ తీవ్రంగా ఖండించారు। కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ శంకు సింగ్, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ నరహరశెట్టి రవికృష్ణ, ఎస్ శ్రీనివాస్, కృష్ణ పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు। చాలా ప్రమాదకరమైన గాయాలు కలిగినాయి। వెంటనే ఆ పక్కన ఉన్న లక్ష్మి హాస్పిటల్ ఇన్ పేషెంట్ గా జాయిన్ అయ్యారైన భగవంతుడు దైవంల భగవంతుడి ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆయన। నేను ముఖ్యంగా అందరికీ తెలియజేయని ఏంటంటే ఏకో క్లయింట్ ఎవరొకరు ఏదో ఒక కేసు విషయంలో ఒక అడ్వకేట్ ని పెట్టుకుంటారు। यह अडवकेट व्यतिरेक वादी हिंसा मार्गा एचुटे दिन वाल व्यवस्था एक्कना पोता प्रति जर्नलिस्टे उठा आये जर्नलिस्ट न्यूज रास्तार व्यतिरेक राशार ना गुरी राशार कक्ष पेक दी नो एंड फर् इट अचेत यह रोजनी काकीना कोनसीम जिल्ला राजमंड्री जिल्ला मतलब पात तूर्प गोदावरी जिले में अन्नी बार असोसिएशन కోర్ట్ వర్క్ ని బాయ్కాట్ చేసాం। ఇందులో ప్రభుత్వం సరైన స్టెప్స్ తీసుకోవాలి। ఎందుకంటే ప్రతి ఒక్క సిటిజన్ ని డాక్టర్లవ నుండి లాయర్లవ నుండి జర్నలిస్ట్లవ నుండి ఎవర్నైనా సరే ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలి। ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన విధంగా శిక్ష పడే ఇటువంటి న్యాయవాదుల మీద దాళ్లు గతంలో వామనరావు మీద తెలంగాణలో అలాగే గుంటూరులో అడ్వకేట్ మీద ఇలా జరుగుతోనే రెగ్యులర్ గా దీనికి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని గతంలోనే మేము ఒకసారి ఊరేగింపు చేసి తీర్మానం కూడా చేసి పంపించాం। న్యాయ ప్రభుత్వం గాని గవర్నమెంట్ కూడా ఏమీ స్పందన లేదు। ఇటువంటి న్యాయవాద వృత్తుల మీద న్యాయాన్ని కాబట్టి న్యాయవాదుల మీద ఇటువంటి దాడులు జరుగుతుంటే రేపు పొద్దున న్యాయ పరిరక్షణ చాలా కష్టమైపోతుంది। న్యాయవాదులు చూస్తూ రాడానికి కూడా న్యాయవాదులు జడ్జి పరిస్థితి వస్తుంది। దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। ఈరోజు జిల్లా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో అలాగా కాకినాడ, కోనసీమ రాజమండ్రి జిల్లాలు మూడు కూడా కోర్టు బయటకరం జరిగింది। అలాగే మా చైర్మన్ గారు కూడా పంపడం జరిగింది। బోర్కోస్ చైర్మన్ గారికి రేపు రాష్ట్ర బంధు చేయమని కోరడం జరిగింది। ఆయన్ని ఆయన స్పందించి సమాధానం ఇస్తే రేపు బోధ రాష్ట్ర బంధు కూడా జరగచ్చు। న్యాయవాదులు కోర్టు పొందంటే కోర్టు బహిష్కారం జరగచ్చు। కనుక దీన్ని మేము అందరం ప్రత్యేకమైన న్యాయవాద ప్రొటెక్షన్ చట్టం కావాలని ప్రత్యేకమే కోరుకుంటున్నాం। దీని ఈ మీడియా ద్వారా ప్రభుత్వం మేము కోరుకుంటున్నాం ప్రత్యేకమైన చట్టం కావాలి న్యాయవాద పరిరక్షణ కోరుకుంటున్నాం।